శీతాకాలం వచ్చేసిందండి, ఇంకా అందరికీ కూడా జలుబులు, తుమ్ము, దగ్గులు ఇటువంటివన్నీ వస్తూ ఉంటాయి. మరి వీటి నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి ఏ విధంగా అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేది పసుపు అండి. అవును, మీరు విన్నది నిజమే, పసుపు అనేది యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ వైరల్, హెపటో ప్రొటెక్టివ్, నెఫ్రో ప్రొటెక్టివ్, యాంటీ ఆక్సిడెంట్, ఇన్ని పాత్రలు అనేది ఒక్క పసుపే మీకు ఎంతో చక్కగా పోషిస్తుందండి. ఎప్పుడైతే మీకు రొంప, దగ్గు ఏవైతే వచ్చాయో, మెయిన్గా అక్కడ ఉన్న సెల్స్ అన్నీ కూడా ఇన్ఫ్లమేషన్కి గురవుతాయి. ఆ ఇన్ఫ్లమేషన్ని అడ్డుకోవడానికి లేదా తగ్గించడానికి ఈ పసుపులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. అందుకనే జలుబు చేసినప్పుడు, దగ్గు, తుమ్ము, జ్వరం ఇటువంటి వచ్చినప్పుడు పసుపు పాలు అనేది తాగుతూ ఉండమని అంటారు. ఎందుకంటే ఈ పసుపు అనేది మంచి యాంటీ ఆక్సిడెంట్ కింద పనిచేసి ఆ చుట్టూ ఉన్న సెల్స్లో ఉన్న ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది. అలాగే ఈ పసుపు హెపటో ప్రొటెక్టివ్, అంటే మన కాలేయానికి శ్రీరామ రక్ష కింద ఉపయోగపడుతుందండి ఈ పసుపు అనేది. అలాగే ఈ పసుపు అనేది నెఫ్రో ప్రొటెక్టివ్, నెఫ్రో అంటే కిడ్నీస్కి సంబంధించిన పదం అది, అంటే కిడ్నీస్ని కూడా రక్షించడానికి ఇది చాలా ముఖ్య పాత్ర అనేది పోషిస్తుందండి. అలాగే ఈ పసుపుని రోజు అర చెంచా అనేది మీ తిండి పదార్థాల్లో భాగం కింద చేసుకుంటే కనుక మీ శరీరంలోని లివర్ ద్వారా ఉత్పత్తి అయ్యే బైల్ జ్యూస్ అనేది సక్రమంగా ఉత్పత్తి అయ్యేలా చూసుకునే పాత్ర ఈ పసుపు అనేది పోషిస్తుంది. అందులో ఈ పసుపుని జీలకర్రతో కానీ, ధనియాలతో కానీ, మిరియాలతో కానీ, ఎండుమిరపకాయలతో కానీ కలిపి తీసుకున్నట్టయితే ఇది ఇంకా బాగా పనిచేస్తుందని సైంటిఫిక్ స్టడీస్ కూడా చెప్పడం జరుగుతుంది. మరి ఇంత మంచి పసుపుని మీరు వదులుకుంటారా? అస్సలు ఈ శీతాకాలంలో రోజుకి అర స్పూన్ అనేది ఖచ్చితంగా మీ తిండి పదార్థంలో భాగం కింద చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, మీకు ఉపయోగపడిన ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా నా వీడియోని షేర్ చేయండి. ఉంటానండి.